వండే ముందు మీరు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు తలిగించి అలా అలా వేయించుకొని పెట్టుకోవాలి. అలా వేగుతున్నట్టు మంటలో నాటుకోడి, అలా దగ్గర శుభ్రం చేసి పెట్టినటువంటి నాటుకోడి ఇలా పెట్టుకున్నాం. దాంట్లో గ్రేవీ కావాలంటే టమాటాలు మసాలా లాంటి వేసి పెట్టుకోవాలి. అలా వేగుతున్నటువంటి కుండీలో మీరు నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేగాక, ఎర్రగా వేగాక ఆ సన్నని మంటలో మీరు మెల్లగా ముందు తగినంత నూనె వేయాలి. నూనె వేసుకున్న తర్వాత మీరు చూసారు కదండి ఎలా వండుతారో ఈ వంటకం ఇలా జరుగుతుంది. దగ్గరికి అది ఎరుపు రంగు వచ్చే వరకు ఆ ఉల్లిపాయలు మగనిస్తూ ఉండాలి. అందులో కాస్త మనం రుబ్బి పెట్టినటువంటి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కాస్త దగ్గర దంతించి వేసుకోవాలి. ఓకే, చూస్తున్నారు కదా అందరూ, చూడండి ఇది ఇది ఏమంటే నాటుకోడి ఫ్రై అంటారు. చూస్తూ ఉండండి, కాస్త మంటని నేను తగ్గించుకుంటుండాలి ఎందుకంటే ఎక్కువ మంట పెట్టుంటే కాలిపోతాయి ఉల్లిపాయలు. తర్వాత చూసుకుంటుండండి, ఇది చూడండి పల్లె వాతావరణం ఎలా ఉంటుందో, చెట్లు కళ్ళు అనేసి చాలా ప్రకృతి రమణీయంగా ఉంటుందండి. కాస్త ఇందులో మనకు పసుపు వేశారు, అలా అలా మెల్లి కలుపుతూ ఉంటూ మెల్లగా చూస్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి మన గ్రామీణ ప్రాంతం ఎలా ఉంటుందంటే అందరూ పండక్కి చిల్లు కాబట్టి శరదని కాబట్టి కలదారానికి ఇలా అందరూ వచ్చేస్తారండి. ఇలా అలా అందరూ వచ్చేసారు చూడండి. పృథ్వీరాజ్ గారు చక్కగా విశ్రమిస్తూ ఉన్నారు కలదాక కూర్చొని చూడండి ఇలా అలా అండి. ఇప్పుడు అంతా చూడండి ప్రకృతి ఎలా ఉందో, చాలా చక్కని ప్రకృతి రమణీయమైన స్థలం ఇది. ఓకే, ఇప్పుడు ఇందాక కాగాక ఇందులో చక్కగా మసాలా దట్టంగా పట్టుకుంది. వేగాక ఇందులో మనం చేసే తరిపరి కార్యక్రమం చక్కగా ఇప్పుడు చికెన్ని తీసుకున్నాం, నాటుకోడి అండి ఇది, చక్కగా కాల్చిన నాటుకోడి ఇది. అందులో ముక్కలు చాలా మెల్లమెల్లగా వేర్చుకోవాలి. చూస్తున్నారు కదా మీరు ముక్కలు ఎలా ఉంటుందో, ఆల్రెడీ నాటుకొని కాల్చి ముక్కలు చేసినటువంటి నాటుకోడి అండి ఇది. వేసేయండి ఇలా నాటుకొని ముక్కల్ని ఒక్కొక్కటి చక్కగా వేస్తూ ఉండాలి. కడుపు ఇలా నాటుకోడి ముక్కలు వేసాక వీటిని చక్కగా గంటతోటి కలుపుతూ ఉండాలి. చక్కగా కలిసిన నాటుకోడిని ఇలా కలుపుతూ ఉంటూ చక్కగా మసాలా దీనికి పట్టేలా కలపాలి. ఇలా కలుపుతూ ఉంటే సుమారుగా మనకి ఒక అరగంట పడుతుంది చక్కగా, ఎందుకంటే దీన్ని ఆల్రెడీ మనము కాల్చాం కాబట్టి కొంచెం సమయం ఆదా అవుతుంది కాబట్టి. ఇందులో చూస్తున్నారు కదా ఎలా ఉడుకుతుందో ఇది చక్కని మంట. అందులో కాస్త మూత పెట్టుకొని ఒక దీన్ని ఒక 20 నిమిషాల పాటు అలా ఉడుకుతూ ఉండాలి. తర్వాత దీన్ని ఇలా అలా మనము 20 నిమిషాల పాటు ఉంచాలి. ఉన్నటువంటి ఈ ప్రకృతి చూస్తున్నారు ఎంత రమణీయంగా ఉందో, ఇలా ఉంటుందండి మన తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో యువకులు యువకులు అందరు కలిసి ఇలా సరదాగా పండుగ దినాల్లో వచ్చి సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. ఈ సంక్రాంతి పండుగ కదండి, అందరూ ఇలా వచ్చారండి. ఓకే అండి, చూస్తూ ఉండండి మళ్ళీ.